తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిచిపోయి దాదాపు నెల రోజులు దాటిపోయింది. మరి తిరుమలలో లాక్డౌన్ ముగిసేటప్పుడు మళ్లీ భక్తులు శ్రీవారిని దర్శించుకునేటప్పుడు, అలాగే తిరుమలలో ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు కావచ్చు, ఆ సేవలు కావచ్చు, ఏ విధంగా జరుగుతున్నాయి? ముఖ్యంగా హుండీ ఆదాయానికి ఏ మేరకు గండిపడింది? ప్రస్తుతం టీటీడీ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? టీటీడీ ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల జీతం ఇచ్చారంటున్నారు, మరి ఏప్రిల్ పరిస్థితి ఏంటి? ఏప్రిల్లో కూడా సగం జీతమే లభిస్తుందా? ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భవిష్యత్తులో దర్శనం మళ్లీ ప్రారంభించిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఇత్యాది అంశాలన్నింటినీ మనతో మాట్లాడటానికి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు. నమస్కారం సుబ్బారెడ్డి గారు. నమస్కారం అమ్మా. నమో వెంకటేశాయ. సుబ్బారెడ్డి గారు, ప్రస్తుతం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో కొన్ని డేస్ ను మనం చూస్తున్నాం, భక్తులు లేని తిరుమలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎప్పుడు నిజంగా ఊహించను కూడా ఊహించలేదు. ఏంటి, ఏ విధంగా కొనసాగుతున్నాయి తిరుమలలో లాక్డౌన్ డేస్? ఇది ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన సమయం. కరోనా పంజా తో ప్రపంచమంతా కూడా వెలవెలలాడుతున్న సందర్భం, మానవాళికే పెద్ద పెను సవాలుగా ఏర్పడిన సందర్భం. ఇటువంటి సందర్భంలో మనం తిరుమల తిరుపతి దేవస్థానం సైడ్ నుంచి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్డౌన్ పగడ్బందీగా అమలు చేయటం జరిగింది. అమలు చేసి దేవాలయంలో నిత్యము జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగా జరిగేటట్టు చర్యలు తీసుకోవటమే కాక అవి సక్రమంగా కూడా ఏ విధంగా అయితే పూర్వకాలంలో జరిగాయో, అంటే దర్శనాలు జరిగేటప్పుడు భక్తులకి, ఇప్పుడు కూడా ఆ కైంకర్యాలు కానీ సేవలు కానీ కళ్యాణోత్సవాలు కానీ నిరంతరము అదే విధంగా కూడా నిర్వర్తించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేవాలయంలో. ఎందుకంటే ఇటువంటి టైంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాధి ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తున్న ఈ సందర్భంలో ఈ వ్యాధి నివారణకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా త్వరగా ఈ వ్యాధి నుంచి ముక్తులు కావాలని, ఈ వ్యాధి నివారణకి ఏ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వాలని ప్రతిరోజు ఆ స్వామివారిని ప్రార్థిస్తూ వివిధ కార్యక్రమాలు కూడా మేము దేవాలయం తరఫున చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా మేము భక్తులందరికీ మా ఎస్విబిసిల్ ఛానల్ ద్వారా చెప్పేది ఒకటే, గోవిందనామ స్మరణమే దియ్య ఔషధం. కలియుగ దైవం, మన ప్రత్యక్ష దైవం కలియుగ మొత్తానికి కూడా వెంకటేశ్వర స్వామి మనం కలియుగ దైవంగా భావిస్తాం, ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. కాబట్టి గోవిందనామ స్మరణమే దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని చెప్పి మేము భక్తులందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాం. సుబ్బారెడ్డి గారు, నిజంగా మీరన్నట్టుగా కూడా మీరు మనందరం కూడా ఒకటే స్వామిని వేడుకోవాలి, తొందరగా మంచి రోజులు రావాలి, మళ్లీ స్వామివారి దర్శనం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కానీ నిజంగా టీటీడీ ఒక రకంగా ముందుగానే జాగ్రత్త పడిందనే చెప్పాలి. దానికి ముందుగా ప్రజలందరి తరపున భక్తుల తరపున మీకు అభినందనలు తెలియచేయాలి. ఎందుకంటే జనతా కర్ఫ్యూ 22-21 తారీఖు తర్వాత లాక్డౌన్ డేస్ మొదలు కాకముందే 19 తారీఖు నుంచే చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంది టీటీడీ. నిజంగా ఇది ఒక రకంగా ఊరటనే చెప్పాలేమో. అవునండి. ఎందుకంటే అండి, అంతకుముందే దేశవ్యాప్తంగా ఈ వ్యాధి ఏ విధంగా ప్రబోధుతుందనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు బట్టి, మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు బట్టి మేము మార్చి నెల 12, 13, 10 నుంచే చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి. మార్చి ఫస్ట్ వీక్ భక్తులకి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా క్యూ సిస్టంలో డిస్టెన్స్ మెయింటైన్ చేసేట్టు శానిటైజర్ సప్లై చేయడం జరిగింది, ఎంప్లాయీస్ మొత్తం మాస్కులు ఇవ్వటం జరిగింది, భక్తులు కూడా గ్రూపులుగా బాగునీయకుండా స్లాట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసామండి. అవును, ఆ స్లాట్ సిస్టంలో భక్తులు పలానా టైంకి దర్శనం, ధర్మ దర్శనం కానివ్వండి, పెయిడ్ దర్శనం కానివ్వండి, టికెట్ తీసుకున్న సేవా కార్యక్రమం కానివ్వండి, అందరూ కూడా స్లాట్ ఏ టైం ఇస్తారో హాఫ్ అన్ అవర్ ముందో 15 నిమిషాల ముందో వచ్చి వెయిట్ చేసి క్యూలో పోయి దర్శనం చేసుకుని రావాలండి. ఆ విధంగా పెట్టామండి, ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ తిరుమలలో యావరేజ్ అండి పర్ డే
80,000 మంది నుంచి 100,000 మంది దర్శనాలకు వస్తారండి. అక్కడ ఏ మాత్రం ఈ కరోనా తో వ్యాధితో ఒక్క భక్తుడు కూడా వచ్చిన మనం అట్టి చోట కంట్రోల్ చేసే పరిస్థితి మన చేతిలో ఉండదు. అవును అవును. ఎందుకంటే 100,000 మంది ఉండే ప్రాంతంలో ఒకసారి వ్యాధి ప్రబలిందంటే మనం ఆ చిన్న ప్లేస్లో అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. దాన్ని ముందుగానే మేము ఏ విధంగా దీన్ని మనం రాకుండా చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నా కూడా 16వ తారీఖు 17వ తారీఖు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక భక్తుడు క్యూలైన్లో ఉండి సిక్ అయ్యాడండి. అవును. సిక్ అయ్యాడంటే కళ్ళు తిరిగి పడిపోవటం ఏదో జరిగింది, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అప్పుడు మేము ఇమీడియట్గా ఆ పేషెంట్ని హాస్పిటల్కి పంపాం. అక్కడి నుంచి మళ్ళీ క్వారంటైన్ వార్డుకు పంపాం. అక్కడి నుంచి టెస్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు క్వారంటైన్ వార్డులో ఉంచాలని చెప్పి టెస్ట్కి పంపాం. ఏదో ఆ భగవంతుడు దయ వల్ల నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందండి. కానీ అదేమన్నా పొరపాటున పాజిటివ్ వచ్చుంటే మన పరిస్థితి ఏమైండేది, ఆ భక్తుడు ఆ క్యూలైన్లో ఎంతమందిని తాకాడో ఏందో ఇవన్నీ మేము డిస్కస్ చేసుకున్నాక లెట్ అస్ టేక్ ఏ కాల్, దీన్ని ఇట్టాడు సందర్భంలో మనం రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి 19వ తారీఖునే ఈ ఇన్సిడెంట్, 17వ తారీఖు 18వ తారీఖు రిపోర్ట్ 18వ మార్నింగ్కి వచ్చింది. 18వ తారీఖే అధికారులతో మాట్లాడి 19వ తారీఖు అనౌన్స్ చేయటం జరిగిందండి. భక్తులందరినీ కాకపోతే ఇప్పటికే పైకి చేరిన భక్తులు ఉంటారు కాబట్టి అంతకుముందు నుంచే మేము అలిపిరి నుంచే స్క్రీనింగ్ కూడా మొదలుపెట్టామండి. అంతకుముందు వారం 10 రోజుల నుంచే మా అలిపిరి దగ్గరే డాక్టర్లు స్క్రీనింగు నడిచొచ్చే మార్గాలు అన్నీ కూడా టెస్టులు చేయటం అవన్నీ చేసాం. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఒక పేషెంట్ ఏదన్నా ఒక భక్తుడు వచ్చి ఇలాంటి పరిస్థితి వస్తే లక్కీగా ఈ భక్తుడు దేవుడి కృప వల్ల నెగిటివ్ వచ్చింది, ఏ పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడ్డాం అని చెప్పి ఇక ఆ రోజే డిసిషన్ తీసుకుని 19th అనౌన్స్ చేసామండి. 19th దర్శనాలు బంద్ చేసాం. కాకపోతే పైన ఉండే భక్తులందరినీ క్లియర్ చేసేసరికి 20th నుంచి టోటల్గా పైన ఉండే వాళ్ళందరికీ దర్శనాలు చేయించి సేవలు చేయించేసి కిందకు పంపించేసేవాళ్ళు. నిజంగా మీరు అన్నట్టుగా కూడా ఎప్పుడైతే ఏమిటో లేదండి, అక్కడ పరిస్థితులను బట్టి మేము చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకని అంటే ఇమీడియట్ గా 19th ప్రకటించిన వెంటనే కొండపైన ఉన్న భక్తులని దర్శనం కల్పించేందుకు టోకెన్ సిస్టమ్ కూడా అమలు చేశారు. నిజంగా అభినందనీయం. రైట్, మొదటగా మనం ఆలయం గురించి మాట్లాడుకున్నాం అండి, ఆలయం స్వామివారి సేవల గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, తిరుమల ఆలయంలో స్వామివారికి నిత్య సేవలు కానివ్వండి, ఇతర కైంకర్యాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నిత్యము ఏ విధంగా అయితే గత కొన్ని దశాబ్దాల నుంచి సంవత్సరాల నుంచి స్వామివారి కైంకర్యాలు జరుగుతాయో, నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయో అవే విధంగా కంటిన్యూ చేస్తున్నామండి. ఎటువంటి మార్పు లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ ఉదయం నుంచి సుప్రభాత సేవ నుంచి సాయంకాలం ఏకాంత సేవ వరకు నిత్యము జరిగే కార్యక్రమాలు యథాతిథిగా పూజారులు అధికారుల సమక్షంలో జరుగుతున్నాయండి. ఎటువంటి లోపం లేకుండా ఇంకా చాలా, ఎందుకంటే ఇదివరకు భక్తులు ఉండేటప్పుడు కొంత అడావుడిగా ముగించే కార్యక్రమాలు ఉంటాయండి. ఎందుకంటే భక్తులు 100,000 మంది భక్తులు వెయిట్ చేస్తుంటారు కాబట్టి త్వరితగతిన పూజారులు కానీ అధికారులు కానీ ముగించాలని ఆందోళన ఉంటుంది. అవును, చెయ్యరు బట్ ఆందోళనతో త్వరగా ముగించే కార్యక్రమాలు జరుగుతుండేవి. అట్లాంటి పరిస్థితి లేదండి. చాలా ప్రశాంత వాతావరణంలో స్వామివారి పూజా కార్యక్రమాలు కానీ కైంకర్యాలు కానీ స్వామివారు జరిపించుకుంటున్నాడు, మేము జరిపిస్తున్నాము కూడా. ఇందులో ఎటువంటి మార్పు, ఓన్లీ మార్పు ఏంటంటే మామూలు భక్తుల దర్శనాలు ఉండే టైంలో ఏకాంత సేవ ఈ అర్ధరాత్రి 12:00 1 గంటకో ఉండేది. అవును, ఇప్పుడు ప్రశాంతంగా 8:30 8:30కి ఏకాంత సేవతో స్వామివారి దేవాలయం ఇచ్చేయటం జరుగుతుందండి. సో చాలా రోజుల తర్వాత స్వామివారికి సేద తీరే అవకాశం లభించిందేమో. నిజంగా ఇదివరకు గతంలో చాలా అనూహ్యంగా ఉండేది, 1:30 వరకు దర్శనం ఉండేది, అప్పుడు ఏకాంత సేవ నిర్వహించేవారు, 3 గంటలకల్లా సుప్రభాత సేవ నిర్వహించేవారు. సో ఈ టైం గ్యాప్ అనేది చాలా బాగా పెరిగింది. ఇప్పుడు ఏకాంత సేవ ఎన్ని గంటలు? 3 గంటలు. సో ఒక ఏకాంత సేవ తప్ప మిగతా సేవలన్నీ యథావిధిగా టైం ప్రకారమే జరుగుతున్నాయి. 9:15కి అయిపోతుంది యథాతిగా, యాజ్ టైమ్. మార్నింగ్ 3:30కి 3:00 సుప్రభాత సేవ ఉంటుందండి. తర్వాత మామూలు సేవలన్నీ కూడా యాజ్ ఇట్ ఇస్. కళ్యాణోత్సవం 1:00 మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం యథాతథిగా అన్ని కార్యక్రమాలు. కళ్యాణోత్సవ కార్యక్రమం అయితే
ప్రధాన దేవాలయంలో పక్కన జరుగుతుంది కాబట్టి అండి. కళ్యాణోత్సవ కార్యక్రమం ఎస్విబిసిల ఛానల్ ద్వారా దర్శనాలు లేక భక్తులు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు కళ్యాణోత్సవాన్ని లైవ్లో వీక్షించే కార్యక్రమం కూడా మేము నిత్యం జరుగుతూ ఉందండి దేవాలయంలో. వెంకటేశ్వర కళ్యాణోత్సవం, పద్మావతి వెంకటేశ్వర కళ్యాణోత్సవం నిత్యం ఏ విధంగా జరిగేదో అదే విధంగా జరిపిస్తున్నాం. అక్కడ లైవ్ కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఆ కార్యక్రమాన్ని భక్తులు ఎస్విబిసి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారు కూడా. సో అది మానవ సంబంధిత కార్యక్రమమైనా దైవ కార్యమైనా ప్రస్తుతం ఉన్న కరోనా లాక్ డేస్ పీరియడ్ లో కనుక చాలా లిమిటెడ్ గా మెంబర్స్ పాల్గొనాలని ఒక నిబంధన ఉంది కాబట్టి స్వామివారి సేవలకు అధికారులు నాకు తెలిసి అక్కడున్న వేద పారాయణదారులు అర్చకులు వీళ్ళు మాత్రమే హాజరవుతూ ఉంటుంటారు. అంతేనండి, ఇంక వేరే ఎవరు థర్డ్ పర్సన్ ఎలవ్ చేయట్లేదు. థర్డ్ పర్సన్ పోయేదానికి కూడా ఆస్కారం కూడా లేదండి. అన్ని సీసీ కెమెరాలు అన్ని ఉన్నాయి. అది కాక అసలు కిందనే ఆపేస్తున్నాం కదా, కింద నుంచి పైకి పోయే మార్గాలన్నీ మూసేస్తాం కదా, ఎట్లా పోతారు? ఓన్లీ ఆ పూజా కార్యక్రమాలు చేసే స్వాముల పూజారుల తాలూకోళ్ళు, ఆ అధికారుల తాలూకుల వాళ్ళు, సెక్యూరిటీ విభాగం వాళ్ళు, పారిశుద్ధ విభాగం వాళ్ళు మాత్రమే విత్ పాసెస్ దే ఆర్ గోయింగ్ దేర్. ఓకే, పాసులు ఇష్యూ చేస్తారు, వాళ్ళు మాత్రమే పైకి పోతారండి. ఓకే, వాళ్ళు ఎవరు పైకి ఎల్లే కార్యక్రమం లేదు. సుబ్బారెడ్డి గారు, ఆర్జిత సేవల పరిస్థితి ఏంటంటే ఇప్పటికే చాలా మంది భక్తులు బుక్ చేసుకున్న ఉన్నాయి, May 31st వరకు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో తర్వాత ఎన్ని డేస్ కి ఆర్జిత సేవలకు సంబంధించి, ఇంకా లాక్డౌన్ కి సంబంధించి నిర్ణయం రాలేదు కాబట్టి ఆర్జిత సేవలు ఎన్ని రోజుల పాటు నిలుపుదల చేసే అవకాశం ఉందనుకోవచ్చు? సో ఈ ఆర్జిత సేవల్ని ఏమన్నా వీటిలో కొన్ని జరిపించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ఎత్తేసేంత వరకు మనం ఎటువంటి కార్యక్రమాలు కానీ, సేవా ఆర్జిత టికెట్లు కానీ, సేవా టికెట్లు కానీ, ధర్మదర్శనం కానీ ఏటిని ఎలవ చేసే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు గమనించుకోవాలి మనం. ఈ లాక్డౌన్ అనేది ఎప్పుడేస్తా ఎత్తివేయబడుతుందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు దేవాలయంలో భక్తులకి అనుమతి ఇవ్వమని మాకు ఆదేశాలు ఇస్తారో మనకు తెలియదు. ఇచ్చినాక కూడా ఆర్జిత టికెట్లు కానీ, సేవా టికెట్లు కానీ ఆ లాక్డౌన్ డేట్ లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్టు వాళ్ళు అనౌన్స్ చేసినాకనే మేము వాటి మీద కసరత్తు చేయటం మొదలు పెడతాం. బట్ ఒకటి మాత్రం తప్పకుండా చెప్తున్నా, ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా వాళ్ళకి ఆర్జిత సేవలు ఏమి క్యాన్సిల్ చేయబడినాయో వాళ్ళందరికీ కూడా ప్రియారిటీ ఇచ్చి రాబోయే కాలంలో ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తామో ఆ తర్వాత వాళ్ళ పార్టీ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ దీని ప్రకారం మళ్ళా ఆర్జిత సేవలు చేసుకునేదానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రధానంగా మనం అలా దృష్టిలో పెట్టుకోవాలండి. లాక్డౌన్ ఎత్తేయటంతోనే మేము దేవాలయంలో భక్తులను అనుమతించే కార్యక్రమానికి సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే లాక్డౌన్ ఎత్తేసిన ఈరోజు కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సామాజిక డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, మాస్కులు ధరించటం కానివ్వండి, శానిటైజర్స్ వాడటం కానివ్వండి, గ్రూపులుగా దర్శనాలకు పోయే పరిస్థితి కానివ్వండి, ఎలవ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఓకే దాన్ని ఇప్పుడున్న క్యూ సిస్టమ్స్తో ఆ పద్ధతిని మేము కంటిన్యూ చేయలేమండి. ఎందుకంటే వైకుంఠ ద్వారం దాకపోతే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 100 నుంచి 200 నుంచి 300 మంది ఉంటారు. ఆ పరిస్థితులు రేపు రాబోయే కాలంలో ఉండవండి కొన్నాళ్ళ పాటు. ఓకే, తప్పదు, వీ హావ్ టు మెయింటైన్ దిస్. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి పూర్తిగా ఇదైపోయేంత వరకు మనం సోషల్ డిస్టెన్స్ ఫాలో కావాల్సిందే కాబట్టి సోషల్ డిస్టెన్స్ చర్యలు తీసుకుంటూ ఉండాల్సిందే. స్లాట్ సిస్టమ్ను పెట్టి ఏ విధంగా భక్తులు సోషల్ డిస్టెన్స్ ద్వారా సుబ్బారెడ్డి గారు, ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సాధారణంగా ఒక సామెత ఉంది, అన్ని కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా కూడా అనేక విమర్శలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి, ఇవన్నీ మిగతా టైంలో కూడా కొనసాగుతున్నాయి. కానీ ప్రత్యేకించి లాక్డౌన్ టైంలో కైంకర్యాలకు సంబంధించి అనేక అనుమానాలు, విమర్శలు ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్ అయిన పరిస్థితి మనకి తెలుస్తుంది. సో వాటికి ఎటువంటి సమాధానం మీరు ఇస్తారు మీడియా ముఖంగా? నేను లోగడ కూడా ఈ విషయం మీద చాలా స్పష్టంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ప్రజలకి భక్తులకి ఎటువంటి అపోహలకు కానీ అనుమానాలకు తావుండకూడదని. సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదో నైవేద్యాలు సరిగా తయారీ పెట్టట్లేదని, ఏదో దీపాలు కొండెక్కుతున్నాయని ఏదో రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో నాకు కూడా వచ్చిందండి. దీని మీద నేను లోగడ కూడా చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది.
ఏ కార్యక్రమాలు కూడా స్వామివారికి టయానికి ఏ నైవేద్యాలు పెట్టడం కానివ్వండి, కంకరాలు చేయటం కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, సేవలు కానివ్వండి యథావిధిగా జరుగుతున్నాయి. ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎటువంటి వాటిని నమ్మొద్దని మేము చెప్పటం జరిగిందండి. చెప్పటమే కాక ఈ విధంగా దుష్ప్రచారం చేసే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి కూడా మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమందిపై కేసులు కూడా బుక్ చేయడం జరిగిందండి. అంటే ఎంత లాక్ డౌన్ పీరియడ్ లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలకే అనేక అడ్డంకులు వస్తున్న పరిస్థితుల్లో చాలా చోట్ల ఇప్పుడు టీటీడీ ఆ వైదిక కార్యక్రమాలు ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచిస్తే కనుక ఎక్కడైనా కొన్నింటిని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏమైనా వచ్చాయా, కొన్నింటిని విస్మరించాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయండి ఈ నెల రోజుల్లో, ఏమైనా ఇబ్బందులు ఎదురైన పరిస్థితి? నెల రోజులు కాదండి, నా ఆల్మోస్ట్ 40 డేస్ అండి. అవునవును, 40 డేస్ నుంచి అటువంటి పరిస్థితి ఏ రోజు మాకు ఉత్పన్నం కాలేదండి. ఓకే, కాదు కూడా అండి, ఎందుకంటే దేవుడి సన్నిధిలో అటువంటి పరిస్థితి ఎందుకు రాణించుకుంటాయండి ఆయన. మనమంతా ఆయన సేవకులు, అన్ని సక్రమంగా జరిగేటట్టు చూడటమే మన బాధ్యత. ఆ పరిస్థితి రాదండి, అన్ని కార్యక్రమాలు ఏమి ఇబ్బంది లేకుండా కూడా అన్ని కార్యక్రమాలు. వెల్కమ్ బ్యాక్ సుబ్బారెడ్డి గారు. మనం ఇందాక ఆలయంలో స్వామివారి కైంకర్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి అనుబంధంగా మరో చిన్న ప్రశ్న, ఇప్పుడు ఆలయంలో నిత్య కైంకర్యాలు యథావిధిగా సాగుతున్నాయి, ఆర్జిత సేవలు భక్తులతో సంబంధం కాబట్టి కొంత మినహాయింపులు ఇచ్చుకున్నాం ఆర్జిత సేవల విషయంలో, మరి వార్షిక సేవల విషయానికి వచ్చేటప్పటికి మొన్న వసంతోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించారు, రేపొద్దున May 1 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు జరగాల్సిన అవసరం ఉంది. సో వార్షిక సేవలకు సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారండి? అవి కూడా మామూలుగా భక్తులను లాక్డౌన్ ఉన్న కాలంలో జరిగే ఈ వార్షిక కార్యక్రమాలకు కూడా భక్తులను అనుమతించే పరిస్థితి అయితే లేదండి. పద్మావతి ఉత్సవాలు కూడా జరపాల్సిన కార్యక్రమాలను యథావిధంగా జరిపిస్తాం, కానీ భక్తులను అనుమతించే పరిస్థితి అయితే ఉండదండి. ఇంకా రాబోయే కాలంలో రేపు మన ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో బ్రహ్మోత్సవాలు వచ్చే ఇది కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు జరపాల్సిన అవసరం కూడా ఉంది, ప్రతి సంవత్సరం జరిపే విధంగా. అప్పటికి ఏ భగవంతుడి దయవల్ల సాధారణ పరిస్థితులు వస్తే, సాధారణ పరిస్థితులు వచ్చినా కూడా మామూలుగా బ్రహ్మోత్సవాల టైంలో మనకి లక్షలాది మంది భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది. అవును, ప్రతిరోజు. కానీ ఈసారి అటువంటి పరిస్థితుల్లో మనం అంతమంది భక్తుల్ని అక్కడ రాణించటం వల్ల ఎటువంటి ఈ ఉంటాయో కూడా ఈ లాక్డౌన్ ఎత్తేసిన పరిస్థితులు గమనించుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి. సో ప్రసాదాల తయారీ విషయంలో కూడా స్వామివారికి నైవేద్యాల సమర్పణలో ఒక లెక్క ఉంటుంది రోజు దానికి. సరే, స్వామివారి వరకు నైవేద్యాల సమర్పణ తగు రీతిలో జరుగుతోందని మేము భావిస్తూ ఉన్నాం. సో ప్రసాదాల తయారీ విషయంలో మార్పులు చేర్పులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? యథావిధంగా ఇదివరకు ఏ విధంగా అయితే స్వామివారి నైవేద్యాలకి అన్ని తయారు చేసి ఇస్తున్నారో అదే కార్యక్రమాలు తయారు చేస్తున్నారండి. ఆ తయారు చేసే వాళ్ళు ఎప్పుడు మన వేద పండితులు, వంట చేసేవాళ్ళు, వాళ్ళు శాస్త్రీయంగా మనకి ఇప్పటి నుంచి సాంప్రదాయ ప్రకారంగా చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎస్పెషల్లీ కళ్యాణోత్సవానికి ప్రతి భక్తులు ఉన్నా లేకపోయినా, కళ్యాణోత్సవానికి భక్తులు వచ్చినా లేకపోయినా యథావిధంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తూ అక్కడ ఇచ్చే నైవేద్యం కూడా మన సాంప్రదాయం ప్రకారంగా ఇన్ని లడ్లన్నీ ఉంటాయండి, ఆ లడ్లన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందండి స్వామివారి నైవేద్యంగా ప్రసాదాలు. అవి యథాతథంగా జరుగుతున్నారు. సుమారుగా 50 లడ్లు అని ఒక వడలు గారెలు అవి ఇచ్చే సాంప్రదాయం ఫస్ట్ నుంచి ఉందండి. ఆ సాంప్రదాయం ప్రకారం ఏమేమి ఇవ్వాలో ఇవన్నీ ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారండి ఎవ్రీడే. కాకపోతే తీసుకోవడానికి భక్తులు లేరు కాబట్టి అవి అక్కడ ఉండే పనిచేసే వాళ్ళకి, ఒకసారి కింద ఏదైనా పారిశుద్ధ్యం పనిచేసే వాళ్ళకి కానీ, ఎవరైతే ఈ కరోనా మహమ్మారి టైంలో ప్రాణాలకి సైతం వడ్డించి కష్టపడుతున్నారో వాళ్ళందరికి ఇచ్చే కార్యక్రమం చేయమని నేను అధికారులకు చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా ఇస్తూనే ఉన్నారు ఆ ప్రసాదాలు అన్ని కూడా, లడ్లు కానీ వడలు ఆ విధంగా. ఓకే, ఎందుకంటే భక్తులు లేరు కదా. అవును అవును. అంటే సుబ్బారెడ్డి గారు, ఇటీవల ఈ కరోనా కష్టకాలం నుంచి గట్టెక్కడానికి ధన్వంతరి యాగం చాలా విశేషంగా నిర్వహించింది టీటీడీ. ఏంటి యాగం విశిష్టత ఏంటండి? తర్వాత మొత్తం ఈ యాగంలో అసలు ఎంతమంది పాల్గొన్నారు, ఆ విశేషాలు ఏంటండి? ఈ కరోనా మహమ్మారి నుంచి మానవ జాతి సమస్తం ఈ గండం నుంచి గట్టెక్కాలని భావించిన టీటీడీ ఇందుకు సంబంధించి వేదపారాయణ సత్వాన్ని అందులో పేర్కొన్న పరిష్కారాలకి
పెద్దపేట వేసి ఇందులో భాగంగా ఫస్ట్ మార్చి 16వ తారీఖు నుంచి మార్చి 25వ తారీఖు వరకు 10 రోజులు పాటండి శ్రీ కరోనా వ్యాధి కట్టడికి శ్రీ శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జప యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది 10 రోజుల పాటు నిర్వహించడం జరిగిందండి దాంట్లో మా టీటీడీకి సంబంధించిన వేద పండితులు వేద పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అందరూ పాల్గొని యాగం నిర్వర్తించడం జరిగింది ఆ తర్వాత మార్చి 26వ తారీఖు నుంచి ఈ 28 వరకు 3 రోజుల పాటు మార్చి 26 27 28 శ్రీనివాస శాంతోత్సవ సహిత ధన్వంతరి మహాయజ్ఞాన్ని 3 రోజుల పాటు నిర్వర్తించడం జరిగింది ఈ యాగం నిర్వర్తించడం వల్ల ఈ ఉపద్రవాలు ప్రకృతి వైపరీత్యాలు మహావ్యాధులు వాటిని పారదోలడానికి ఈ శాంతి ఉత్సవాలు మామూలుగా నిర్వర్తిస్తారండి అవును అందుకు ఇది కరోనా వ్యాధి కట్టడి చేయడానికి గాని దీన్ని పారదోనే దానికి గాని ఈ మహా యాగం నిర్వర్తించడం జరిగిందండి దానికి కూడా మా అధికారులు అక్కడ ఉన్నే ప్రధాన పూజారులు ప్రధాన అర్చకులు వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి బయట నుంచి ఎక్కడి నుంచి కూడా లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏ స్వామీజీలు కానీ వేరే స్వామీజీలు కానీ వాళ్ళందరూతో సలహాలు సంప్రదింపులు చేసి వాళ్ళ సలహాల ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అండి ఓకే స్వామివారి తిరుమలలో దేవస్ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న నాదనేరాంజనములో ఈ ధన్వంతరి వేద పారాయణ కార్యక్రమం కరోనా కట్టడికి లైవ్ కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మొదలుపెట్టామండి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 7:45 నిమిషాల వరకు ఓకే వేద పండితులు నాదనేరాంజన వేదిక నుంచి వేద పారాయణ జరుపుతూ ఉంటారండి దాన్ని ఎస్విబిసి ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమం మేము ప్రచారం చేస్తూ లైవ్ కార్యక్రమం కాబట్టి దాన్ని వీక్షించే ప్రపంచవ్యాప్తంగా వీక్షించే భక్తులందరూ కూడా ఆ లైవ్ కార్యక్రమంలో ఆ వేద పారాయణ దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించామండి దాని ద్వారా ప్రజలందరూ కలిసి ప్రార్థన వేద పారాయణ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా దాని ఫలితాలు ఇంకా గొప్పగా ఉంటాయి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి తప్పకుండా ఇది ఎంతో దోహదపడుతుందని ఈ మహత్తర కార్యక్రమం మొదలుపెట్టామండి తప్పకుండా అది ఇంకా ఈ రోజుకి కొనసాగుతుంది ఇది ఇది ఈ మహమ్మారి నుంచి ప్రజల మానవాళి మొత్తం బయటపడేంత వరకు ఈ లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ఆ కార్యక్రమం కంటిన్యూ చేస్తూనే ఉంటామండి రైట్ నిజంగానే కష్టకాలంలో ఉన్నప్పుడు బయటపడటానికి భగవన్ నామ స్మరణ తప్ప వేరే దారి లేదని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇటువంటి మహత్కార్యాలు ఇటువంటి పారాయణలు నిత్యం జరుగుతూ ఉండాలి వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి కానీ సుబ్బారెడ్డి గారు ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో కూడా కొన్ని వైదిక క్రతువులు కానివ్వండి యాగాలు కానీ నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు సో ఇది కేవలం తిరుమలకే పరిమితం చేస్తారు ఇంకా టీటీడీ అనుబంధ ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి సో అక్కడ కూడా నిర్వహించే ప్రణాళిక ఏమన్నా సిద్ధం చేసుకుంటూ ఉన్నారా అంటే ఎక్కడ చూసినా ఈ లాక్డౌన్ సమస్య ఉంది కాబట్టి అది అన్ని దేవాలయాల్లో నిర్వర్తించాలంటే చాలా కష్టం అవుతుంది ఓకే ఇక్కడంటే మనకి ప్రధాన మెయిన్ ఆలయం కాబట్టి తిరుమల తిరుపతి ఆలయం ఈ ఆలయంలో మనకు కొండపైనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అవన్నీ అక్కడ నిర్వర్తించగలుగుతున్నాం అండి మిగతా ఆలయాల్లో అవన్నీ నిర్వహించాలంటే ఈ లాక్డౌన్ సమస్య వల్ల పూజారులు కానివ్వండి వీళ్ళందరూ పోయి రావాలన్నా ఇవన్నీ యజ్ఞాలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయండి అందువల్ల ఆ కార్యక్రమం చేయలేకపోతున్నాం సో సుబ్బారెడ్డి గారు తర్వాత మెయిన్ ఇష్యూ ఏంటంటే టీటీడీ ఆదాయ వ్యయాలకి సంబంధించి ఒకవైపు ప్రస్తుతం ఛారిటీ నిర్వహిస్తూ ఉన్నారు కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు టీటీడీ తరఫున మరోవైపు ఆదాయానికి సంబంధించి ఆదాయానికి భారీగా ఆదాయం పడిపోయింది అనేది చాలా సుస్పష్టం ఎందుకంటే నెల రోజుల్లోనే దాదాపు 300 కోట్లకు పైన ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి ఏంటండి ప్రస్తుతం బడ్జెట్ అంచనాలను సవరించుకోవాల్సిన అవసరాలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా ఎలా ఉంది సిచ్యువేషన్ ఆర్థికంగా ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదండి ఇది ఆదాయ వ్యయాలు ఆలోచించాల్సిన సమయం అయితే కాదు ఎందుకంటే ప్రపంచ మానవాళి మొత్తం ఈ కరోనా వ్యాధి ఒక పెను సవాలు విసిరి ప్రజలందరూ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎందుకంటే ప్రజల ప్రాణాలకు మించిన
ఇది వేరేదే ఉండదండి. ఇప్పుడు మనం దేశ కేంద్ర భారత ప్రధానమంత్రి గారండి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి ఏ విధంగా అహర్నిశలు కష్టపడుతున్నారో చూస్తున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం. ఈ టైంలో మనం ఆదాయ వ్యయాల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. కానీ మీరన్న పాయింట్లో ఎస్, తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. ఇప్పటికి 45 రోజులైంది సుమారుగా మేము భక్తులకి దర్శనాలు ఆపేసి డెఫినెట్గా మాకు యాజ్ రెగ్యులర్గా ప్రతీ నెల ఉండి ఆదాయం కానివ్వండి, సేవా కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయం కానివ్వండి, కళ్యాణోత్సవాల ద్వారా వచ్చేది కానివ్వండి, ప్రసాదాల ద్వారా కానివ్వండి, రూమ్ రెంట్స్ ద్వారా కానివ్వండి, వీటన్నిటి ద్వారా సుమారుగా ప్రతీ నెల 150 నుంచి 175 కోట్ల రూపాయల వసూళ్ళు ఉండేయండి. అవును, ఇది ఇప్పటికీ 1.5 మంత్ అనుకోండి. ఇంకా రాబోయే కాలంలో ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. డెఫినెట్గా ఇది ఆదాయ వనరులకి పెద్ద ఇదేనండి, డెఫిషిట్ లోటే, అందులో ఇదే లేదు. కాకపోతే వీటిని మనం ఎట్లా రాబోయే కాలంలో ఇచ్చేసి పూడ్చుకోవాలనుకో దానికి కూడా మనం ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉందండి. మేము సంబంధిత అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. దానికి ఉద్యోగస్తులు, మేము, అధికారులు అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందండి. దానికోసం నేను లోగడగూడ ఉద్యోగస్తుల్ని కొంతమంది అప్పీల్ చేయడం జరిగింది. అధికారులని, ఉద్యోగస్తుల్ని కొంత విసులుబాటు కల్పించుకోవాలి. రాబోయే కాలంలో మనం ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న దృష్ట్యా మన వంతు మనం దేవుడి సేవలో ఉన్నాం కాబట్టి ఉద్యోగస్తులు కానివ్వండి, మేము కానివ్వండి, అందరం కొన్ని త్యాగాలకి మనం ప్రిపేర్ అవ్వాలి, మనం కూడా ముందుకు రావాలి అని ఒక అప్పీల్ ఇవ్వటం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో కొన్ని ఖర్చులు వ్యయాలు తగ్గించే దాంట్లో ఉద్యోగస్తులు, అధికారులు, మా పాలక మండలి సభ్యులు అందరూ కూడా సహకరిస్తారని నేను భావిస్తున్నానండి. అఫ్కోర్స్ పాలక మండలి సభ్యులు కానీ చైర్మన్లుగా మేము ఎవరు జీతాలు తీసుకోరండి, బట్ కొంచెం ఖర్చులు ఏ మేరకు తగ్గించుకోగలమో అవి తగ్గించుకునే కార్యక్రమం మేము కూడా పాలక మండలి సభ్యులు మేము కూడా చేయాలని చెప్పి నేను మా పాలక మండలి సభ్యులకి, అధికారులకి, ఉద్యోగస్తులకి అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నానండి. ఆ కార్యక్రమం రాబోయే కాలంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే అంటే మీరన్న దాన్ని బట్టి చూస్తే కనుక భవిష్యత్తులో కూడా ఉద్యోగుల జీతభత్యాల విషయంలో కొంత కోత తప్పదంటారా? అంటే అటువంటి సిచ్యువేషన్ టీటీడీకి ఉందా? అంటే కోత అనే దాని బదులు మనమే ముందుకు రావాలి అని చెప్తున్నా కదండి. ఇది కోత అని అనుకునే కన్నా కూడా ఓకే, మనం శ్రీవారి సేవలో ఉన్నాం. ఉద్యోగ రూపాలుగా కానివ్వండి, అధికార రూపంలో, అధికారుల రూపంలో కానివ్వండి, పాలక మండలి సభ్యుల రూపంలో కానివ్వండి, అందరం సేవలో ఉన్నాం. కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం కూడా కొంత ముందుకు రావాలి అని చెప్పి అప్పీల్ చేస్తున్నామండి. దీన్ని కోతగా నేను భావించట్లేదండి. ఓకే, అంటే మీరన్నట్టుగా సుబ్బారెడ్డి గారు ఇది ఆదాయ వ్యయాల్ని లెక్కలేసుకునే పరిస్థితి ఖచ్చితంగా కాదు, అందుకనే ఆర్థిక పరిస్థితి ముఖ్యం కాదు, ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు ముఖ్యమని మనందరం కూడా లాక్డౌన్ లో పాల్గొంటున్నాం. ప్రజల ప్రాణాలకు లాక్డౌన్ లో పాల్గొంటున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా, ఆలయాన్ని ఒక ఆర్థిక వనరుగా భావించి నేను క్వశ్చన్ అడగట్లేదు. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ప్రశంసించదగ్గ రీతిలో వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేస్తోంది, అనేక వైదిక క్రతువులు నిర్వహిస్తోంది, లోక సంక్షేమార్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది, వాటికి ఎక్కడా కూడా భంగం వాటిల్లకూడదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను. కరెక్టేనండి, నేను కూడా మీరు అడిగిన దాంట్లో నేను తప్పేం పట్టలేదండి. కాకపోతే నేను ఒకటే సవరణ చెప్పింది ఏంటంటే ఆదాయ వ్యయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మీరన్న పాయింట్లో చాలా ఇది ఉంది. రాబోయే కాలంలో స్వామివారికి జరగాల్సిన వార్షిక కార్యక్రమాలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, దైవ కార్యక్రమాలు ఏ విధంగా ఇంతకు ముందు ఘనంగా జరిగాయో ఓకే, ఈ ఆదాయ వనరుల వల్ల వాటిలో ఎటువంటి లోటు రానివ్వండి, తప్పకుండా ఇంకా బ్రహ్మాండంగా నిర్వర్తించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. రైట్, మీరు అన్నది మనం ఈ వనరులను ఏ విధంగా మళ్ళా సమీకరించుకోవాలనుకునేది అది ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అది భక్తులందరం ఆలోచించాలి, ప్రజలందరం, మనం కూడా మన వంతు సహకారం
దేవాలయ స్వామి మన్నల పొందటం కోసం మనం ఇదివరకు ఏ విధంగా చేసేవాళ్ళము అవి మనం కూడా భక్తులందరూ ఎట్లా చేస్తారండి. బట్ వ్యయాలు తగ్గించుకునే దాంట్లో మనందరం ముందుకు రావాలని మా అధికారులని ఉద్యోగస్తుల్ని పాలక మండలి సభ్యుల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, అంటే మీరన్న దాని ప్రకారం కష్టకాలంలోనే అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా సహకరిస్తారు కూడా. కానీ నేననేది ఏంటంటే ఒక పెద్ద వ్యవస్థని ముందుకు నడపడానికి ఆర్థికంగా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం, ప్రణాళికలు మనం కొంచెం అంచనాలని మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే టీటీడీ అనేది ఒక పెద్ద ధార్మిక సంస్థ, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది, దానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున వ్యయం అవుతుంది, స్వామివారి సేవలకు కూడా వ్యయం అవుతుంది. కానీ భవిష్యత్తులో భక్తుల రాకపోకలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ భక్తుల రాక ఇమీడియట్ గా పెరిగే అవకాశం లేదు. ఇదివరకు వచ్చినట్టు 60,000 80,000 రోజుకు వచ్చే పరిస్థితి లేదు. సో ఆదాయం ఎంతైనా గణనీయంగా కొంచెం ఒక సంవత్సరం పాటు తక్కువ వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఏ విధంగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉందంటారు మొత్తం ఈ ఆదాయ వ్యయాల్ని? తప్పకుండా అండి, మీరు చెప్పింది, మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ అండి. సంవత్సరం రాబోయే సంవత్సర కాలం కాకపోయినా అట్లీస్ట్ ఒక 6-7 నెలలు అయితే లాక్డౌన్ ఎత్తేసినాకైనా ఆదాయ వనరులకు లోటు అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం లక్షల్లో భక్తులను అనుమతిస్తే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి ఉండదు కాబట్టి ఉండి ఆదాయం తగ్గిపోద్ది. ఆ పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడ వచ్చే మన వసతి గృహాల ఆదాయము తగ్గిపోద్ది. బట్ ఇన్ని తగ్గినా కూడా ఇందాక మీరు చెప్పినట్టు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడుస్తున్న విద్యాలయాలు కానివ్వండి, యూనివర్సిటీలు కావండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎన్నో ఉన్నాయి సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో. ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ జరపడానికి సక్రమంగా జరిగిపోవటానికి యథావిధంగా జరిగిపోవటానికి మేము తప్పకుండా ప్రణాళికలు వేసుకోవటానికి అప్పటికే అధికారులతో డిస్కస్ చేయటం జరిగిందండి. కొన్ని వనరులు ఏ విధంగా రేపు రాబోయే కాలంలో మనం కూడగట్టాలి అనే దానిపై 4-5 పాయింట్స్ మా అధికారులతో డిస్కస్ చేశానండి నేను ఆల్రెడీ. బహుశా ఈ వారం 10 రోజుల్లో దాని మీద మా అధికారులను కసరత్తు చేయమని చెప్పడం జరిగిందండి. గత వారం 10 రోజుల కిందట నేను తిరుపతి సందర్శించినప్పుడు వాళ్ళు బహుశా నేను నెక్స్ట్ ఈ వీక్లో మళ్ళీ దేవాలయ సందర్శనకి వెళ్ళే కార్యక్రమం ఉందండి. అప్పటికి ఒక అవగాహనకు వస్తారు. అప్పటికి పూర్తిగా ఏ విధంగా మనం రాబోయే 5-6 నెలలు వనరులు తగ్గినా మనం ఏ విధంగా పూడ్చుకోవటానికి సన్నిగ్ధం కావాలి అనే దానికి ఒక అవగాహనకు వస్తామండి. తప్పకుండా ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టామండి. అవును, దాని మీద పూర్తి అవగాహన ఉంది మనకి. అవి ఏ విధంగా మనం పూడ్చుకోవాలనే దానికి కార్యక్రమం మొదలుపెట్టే ఇది కూడా దిశగా అడుగులు వేస్తున్నామండి. ఎందుకంటే నేను అనుకునేది ఏంటంటే స్వామివారి సేవలకు కానివ్వండి, భక్తుల సౌకర్యాలకు సంబంధించి కానివ్వండి, ఎక్కడ ఆర్థిక లోటు వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే స్వామివారి పైన భారం వేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు, ఆ నమ్మకం ఉంచుతూ. కానీ కొంతమంది నిపుణులు కానివ్వండి అభిప్రాయాలు కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లను బయటకు తీయాల్సిన పరిస్థితి వస్తుంది రేపు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి, అంటే ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చైర్మన్ గా మీరేం చెప్పదలుచుకున్నారు వారందరికీ? ఒకటైతే క్లియర్ గా చెప్తున్నారండి, అటువంటి పరిస్థితి అయితే ఫిక్స్డ్ డిపాజిట్ని తీసే పరిస్థితి అంటే మేము కార్పస్ అంటామండి. అవును అవును, స్వామివారి కార్పస్ నిధి, గుప్త నిధి, ఏదైతే మేము నిధులు ఉన్నాయో భక్తులు ఇచ్చిన ఇది, అవి తాకే పరిస్థితి అయితే ఆ దైవదేవుడు మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర ఆ పరిస్థితి రానివ్వడం అని నేను భావిస్తున్నానండి. రానివ్వకుండా మేము చర్యలు కూడా తీసుకుంటాము. 100% భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా ఇది ఇప్పుడు ఈ పరిస్థితి అసలు రావటమే స్వామివారి ఇది ఎందుకు పెట్టారో, ఏ మార్పుకు పెట్టారో ఇది. ఓకే, లేకపోతే ఈ 100 సంవత్సరాల్లో లేనటువంటి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఏదో ఒక మార్పుకి ఆయన తెలియకుండా ఉంటుందా అండి? డెఫినెట్గా ఆయన ఏ విధంగా ఈ మార్పు రావాలని ఇవన్నీ తీసుకొచ్చాడో అవి ఆ మార్పు వస్తుందని భావిద్దాం. ఆ తర్వాత మామూలు పరిస్థితులు కూడా వస్తాయి, త్వరగా మనం ఈ మహమ్మారి నుంచి బయటపడతాం. మామూలు పరిస్థితులు వచ్చినాక ఏ విధంగా మనం వనరులను జమ చేసుకోవాలని మేము ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్నాము. ఆ విధంగా
చేయించే కార్యక్రమం కూడా స్వామివారు జరిపిస్తారని భావిస్తానండి. ఎట్టుబట్టిన పరిస్థితుల్లో కూడా మేము స్వామివారి డిపాజిట్స్ని తాకే పరిస్థితి అయితే రానేమని కళాఖండిగా చెప్పగలుగుతున్నాను. రైట్, అంటే మీరన్నట్టుగా కూడా సుబ్బారెడ్డి గారు ఈ కష్టకాలం వెనుక స్వామివారు ఏం సంకల్పించారో అని ఇందాక ఒక మాట అన్నారు. అంటే నేను అనుకునేది ఏంటంటే తిరుమలలో చాలా కాలంగా ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నా కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి. నిజంగా ఇటువంటి లాక్డౌన్ సమయంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ఆలయం లోపల కొన్ని శాశ్వత సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపడంలో కానివ్వండి, ఇది సరైన సమయం నేను భావిస్తున్నాను. సో ఆ దిశగా ఏమన్నా ఆలోచించారా, ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు ఏ పనులు చేయటానికి లేదు కదండి, అక్కడ లాక్డౌన్ కాబట్టి. అవును, మీరు అన్నది వాస్తవమే, కానీ కొద్దిగా ఆలయం లోపల కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి. లోపల పోర్టుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు తీర్చుకుంటే భవిష్యత్తులో భక్తులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవనేది కొంతమంది అభిప్రాయం. సో చిన్న చిన్న చెప్పండి సుబ్బారెడ్డి గారు. అంటే అవన్నీ చేయటానికి కూడా మనకి కొంచెం యంత్రాంగము మనుషులు అవసరం కాబట్టి, అవన్నీ ఇప్పుడు చేస్తే మళ్ళీ మనుషులు అందరూ కూడి పనులు చేయటానికి ఇబ్బంది కాబట్టి ఆ మార్పును ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడామండి. అది కూడా లాక్డౌన్ ఎత్తేసినాక ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతామండి. మీరు అన్నట్టు ఇందాక గుడి ప్రాంగణంలో ఏ మేరకు అవసరమైన మార్పులు చేయాలి అవన్నీ అవి మనం అధికారులతో మాట్లాడి చేసే పనులు కాదండి. ఆగమ శాస్త్ర సలహాదారు వేద పండితులు ఆగమ పండితులు డిసైడ్ చేయాలని గుళ్ళో మెయిన్ ప్రాంగణంలో ఏమైనా మార్పులు చేయాలంటే అవి వాళ్ళ సలహాలు తీసుకున్నాకనే మనం చేయటం జరిగిద్దండి. ఇప్పట్లో ఆ పరిస్థితి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు మార్పులు చేసే ఉద్దేశం మనకు లేదండి. సో సుబ్బారెడ్డి గారు, మొత్తానికి లాక్డౌన్ సమయంలో ఈ కరోనా కష్టకాలంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏ ఏ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు? ఎందుకంటే పెద్ద ఎత్తున అన్నదానం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి ప్రస్తుతం కరోనాకు సంబంధించి? ఈ కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రబలినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భక్తులకు దర్శనాలు ఆపేసిన ఇటువంటి విపత్తర పరిస్థితుల్లో మన వంతు, ఎందుకంటే ప్రపంచంలోనే గొప్ప నెంబర్ వన్ హిందూ దేవాలయం అండి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి కోసం మేము దేవాలయం ద్వారా చేస్తున్న యాగాలు వేద పారాయణలే కాక ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా వంతు చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మొదలు పెట్టామండి. అందులో భాగంగా తిరుపతిలో ఉన్న సిమ్స్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కరోనా వ్యాధి గ్రస్తుల కోసం అప్పచెప్పడం జరిగిందండి. అదే కాకుండా పద్మావతి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్గా కరోనా పేషెంట్లకు మాత్రమే ట్రీట్ చేసే విధంగా ఎక్విప్మెంట్ ఇచ్చి ఆ హాస్పిటల్ బిల్డింగ్ని ఎక్విప్మెంట్ కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సుమారుగా ఇరవై కోట్ల రూపాయల నిధులు కూడా శాంక్షన్ చేసి ఆ హాస్పిటల్కి రిలీజ్ చేయటం జరిగింది. అదీగాక అక్కడుండే పద్మావతి తిరుచానూరులో ఉండే పద్మావతి నిలయాన్ని కూడా క్వారంటైన్ వార్డుగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం క్వారంటైన్ చేయటం కోసం హాస్పిటల్గా వార్డుగా హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు. ప్లస్ సుమారుగా ఈ విపత్తు, ఇది ఈ కరోనా మహమ్మారి ఇంకా ప్రజల్ని ఇంకా విజృంభిస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రణాళికల్లో భాగంగా తిరుపతిలో ఉన్న మా విశ్రాంతి సముదాయాలన్నీ కూడా విష్ణు సదనం కానివ్వండి, మాధవం కానివ్వండి, శ్రీనివాసం కానివ్వండి, ఈ మొత్తం కలిపి సుమారుగా విష్ణు నివాసం, మాధవం, శ్రీనివాసం సుమారుగా ఐ థింక్ దాదాపు 4000 రూములు వరకు ఉన్నాయి అనుకుంటాను. అవును అవును, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలుగా రాయలసీమ జిల్లాలకి మొత్తానికి అప్ టు నెల్లూరు ప్రకాశం జిల్లా వరకు ఈ ప్రాంతంలో ప్రజలందరికీ ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చి ఈ వ్యాధి ఇంకా విజృంభించినప్పుడు ప్రజల్ని పెట్టడం కోసం ఏర్పాట్లు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగిందండి. ఇదంతా ఒక ఎత్తండి. ప్లస్
తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో ఓకే తిరుమలలో మాకు అన్నప్రసాదంలో మేము రోజు సుమారుగా 75,000 మందికి యావరేజ్ అన్నప్రసాదం ద్వారా ఉచితంగా స్వామివారి ప్రసాదాలు వడ్డించే భోజనాలు వడ్డించే కార్యక్రమం ఉంది అది ఇంక ఇప్పుడు లేదు కాబట్టి దర్శనాలు ఆపేశాం కాబట్టి మనకుండే ఫెసిలిటీ ఉపయోగించుకొని చిత్తూరు జిల్లాలో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలో ఈ నిరాశ్రయులైన ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఆకలితో అలమటించే ప్రజలకి ఈ కూలీలకు వలస కూలి పనులు చేసుకోవడానికి వచ్చి పని లేకపోయినందున ఇబ్బందులు పడుతున్న వారికి యాచకులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారుగా రోజుకు 65 నుంచి 70,000 మందికి రెండు పూట్ల మా అన్నప్రసాదం ద్వారా భోజనం వడ్డించి సప్లై చేయడం జరుగుతుంది. కానీ సుబ్బారెడ్డి గారు ఈ రోజు నుంచి ఆపేస్తున్నారు ఎందుకంటే ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు నుంచి అన్నదానం ఏదో స్టాప్ చేస్తున్నాం అని తెలిసింది ఎందుకు ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏం లేదండి సడలింపులు ఇచ్చినాక ఓకే నో చెప్తున్నానండి మనం ఇది పెట్టిన ముఖ్య ఉద్దేశం వలస కార్మికులు పనులు లేక ఇబ్బంది పడి పనులు కలవ లాక్డౌన్ వల్ల పనులు లేక పనులు పోగొట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు పడే వాళ్ళందరినీ ఆదుకోవటం కోసం ఈ పెట్టామండి కానీ మొన్న 20వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సడలింపులు ఇచ్చి కన్స్ట్రక్షన్ పనులు కానివ్వండి ఫ్యాక్టరీలు కానివ్వండి ఏ మేరకు పనులు చేసుకోవటానికి ఈ నియమాలన్నీ పాటిస్తూ సామాజిక డిస్టెన్స్ కానివ్వండి ఈ పాటిస్తూ చేసుకోవడానికి ఎలవ్ చేశారు కాబట్టి ఇంకా మనం పనులకు పోయే వాళ్ళకి తప్పకుండా వాళ్ళ జీవనోపాధి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం 20వ తారీఖు నుంచి వాళ్ళు పెట్టినా మేము వాళ్ళకి వెసులుబాటు ఇవ్వటం కోసం 25వ తారీఖు వరకు ఇచ్చామండి ఆ తర్వాత కూడా ఇంకా ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితుంటే వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుందని చెప్పి నిలిపేయటం జరిగింది సో ఇప్పటికే రాష్ట్రంలో పౌరోహిత్యం నిర్వహించే అర్చకులకి వేతనం ఇస్తోంది కరోనా సందర్భంలో 5,000 ప్రత్యేక ఇది కూడా ప్రతి కూడా ప్రకటించింది సో కానీ రిజిస్టర్డ్ కానీ పౌరసత్వం పౌరోహిత్యం చేసేవాళ్ళు వాళ్ళకి సంబంధించి చూస్తే టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు ఆదుకోవాలన్న ఒక అభిప్రాయం వెలువడుతోంది సుబ్బారెడ్డి గారు ఇది మీ దృష్టికి తెస్తున్నాను సో దీనిపైన ఏమన్నా ఆలోచన చేసే అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే చాలామంది పౌరహిత్యం వహించే అర్చకులు కానివ్వండి వాళ్ళు చాలా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేవు కాబట్టి అంటే పౌరహిత్యం వహించే వాళ్ళ కార్యక్రమాలకు ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోగడ అనౌన్స్ చేయడం జరిగిందండి ఎక్కడ పురోహితం చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలనేది కార్యక్రమం చేశారండి దాంట్లో మీరు చెప్పినట్టు ఏదో రిజిస్ట్రేషన్ అన్నారు అది ఏందో అది నా దృష్టిలో లేదండి రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరన్నా ఉండుంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి ఉంటే తప్పకుండా మేము ఆలోచన చేస్తామండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎందుకంటే ప్రజలందరి కోసం బాగుండటం కోసం పూజలు చేసే పూజారులకు ఇబ్బంది వచ్చినప్పుడు మనందరం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక మీకు చెప్పే దాంట్లో ఇంక మేము చేసే కార్యక్రమాల్లో ఇంకో ప్రధాన అంశం అండి పశువులకి వీధి కుక్కలకి కూడా తిరుపతిలో మేము స్టే డాగ్స్ కానివ్వండి పశువులకి పశుగ్రాసానికి కూడా ఈ 40 రోజుల నుంచి ఇబ్బంది లేకుండా పశుగ్రాసం కూడా మా గోశాలలో మాకుండే తిరుపతిలో మా గోశాల ఉందండి టీడీ ఆధ్వర్యంలో ఆ గోశాలలో ద్వారా గ్రాసాన్ని తిరుపతిలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పశువులకు కూడా సప్లై చేయడం జరిగింది ఎందుకంటే తెచ్చుకోవడానికి ఇబ్బంది కాబట్టి వాటికి కూడా ఆకలికి ఇబ్బంది పడకూడదు అని చెప్పి అది చేయటం అయింది వీధి కుక్కల కోసం కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళకు కూడా ఫైనల్ గా సుబ్బారెడ్డి గారు అదేవిధంగా భక్తులందరి మాట ఒకటే భక్తులందరి మాట ఒకటే మళ్ళీ స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకుంటాం అనేది సరే ఓకే ఇందాక మీరు చెప్పారు భవిష్యత్తులో ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్తో మేము మళ్ళీ దర్శనం ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు కానీ సామాజిక దూరం పాటించాలి ఒకటి ఒక సంవత్సరం పాటు మాస్కులన్నీ ధరించాలి ఇటువంటి రూల్స్ అన్నీ కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి సో ఇటువంటి రూల్స్ మధ్యలో భక్తుల్ని బస్సుల్లో కొండపైకి తరలించడం దగ్గర నుంచి అక్కడ దర్శనం ఏర్పాటు చేయటం అన్నదానం కానివ్వండి తలనీలాలు కానివ్వండి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భక్తుల్ని సురక్షితంగా మళ్ళీ తిరుపతికి చేర్చే ప్రయత్నం ఇది తలకమించిన భారంగా కనిపించట్లా కళ్ళ ముందర ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు భవిష్యత్తుకి డెఫినెట్గా తప్పకుండా ఇది మన ముందు ఒక ఛాలెంజ్ అండి కానీ తప్పకుండా దీన్ని మనం
నియమాలన్నీ పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్నప్రసాదంలో కానివ్వండి క్యూ లైన్లో కానివ్వండి తప్పకుండా మేము ఏ మేరకు చర్యలు అవుతామో ఆ మేరకు ఆ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా ఇందాక నేను చెప్పాను మీకు అవన్నీ కూడా ఆల్రెడీ మేము అధికారులతో ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామండి ఏ విధంగా చేయాలనే దానికి కానీ టోకెన్ సిస్టం అనేది కంటిన్యూ చేస్తే చాలా మంచిదేమో ఇటువంటి పరిస్థితి ఆ కార్యక్రమాలు చేయాలంటే మనం చేసేదానికి అది ఎట్లా కంటిన్యూ చేయాల్సిందేనండి తప్ప స్లాట్ సిస్టమ్ కంటిన్యూ దివ్య దర్శనానికైనా స్లాట్ సిస్టమ్ కంటిన్యూ చేయాల్సిందే కొన్నాళ్ళ పాటు అవును అందుకనే భక్తులకు కూడా మనం యావరేజ్ లక్ష లక్ష మందికి చేయించేవాళ్ళం అండి ఆ విధంగా రాబోయే కాలంలో ఇందాక మనం అనుకున్నాం కదా రాబోయే ఆరు నెలలు అయితే చేయించలేము అవును ఎందుకంటే టోకెన్ సిస్టమ్ ప్రకారం అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పోయి రావాలి కాబట్టి సంఖ్య కూడా బాగా భారీగా తగ్గే అవకాశం ఉందండి తప్పకుండా ఏ మేరకు అవసరమో ఆ మేరకు మార్పులు చేసుకొని స్వామివారి దర్శనం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించుకొని మాత్రమే భక్తులు దర్శనానికి రావాలి అంటే శానిటైజర్స్ వాడాలి ఈ చర్యలన్నీ తీసుకుంటూ కూడా త్వరలోనే లాక్డౌన్ ఎత్తేసినాక మేము ఆ కార్యక్రమం చేస్తామండి అదేవిధంగా చివరిగా మీ ద్వారా భక్తులందరికి కూడా మనం ఇందాకనే చెప్పుకున్నట్టు ఎస్విబిసి ఛానల్ ద్వారా స్వామివారి కార్యక్రమాలన్నీ కళ్యాణోత్సవం కానివ్వండి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ ప్రత్యక్షంగా వీక్షించి చూస్తున్నారు అదేవిధంగా మీ ఎన్టీవీ ఆధారంలో కూడా భక్తి టీవీ ద్వారా మీరు కూడా రోజు ప్రతిరోజు ఈ కరోనా మహమ్మారి కట్టడి కోసం మీరు కూడా లలిత సహస్రనామాలు హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామాలు గోవింద నామస్మరణ మీరు కూడా చేస్తున్నారు జరుగుతున్నాయండి అందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా మీ భక్తి టీవీ యాజమాన్యాన్ని ఎన్టీవీ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు వీక్షించి తప్పకుండా మనం అందరం కూడా నిత్యము ఎవరింట్లో వాళ్ళు ఉందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఈ కరోనా కట్టడికి మన వంతు సహకారం మనం ప్రభుత్వాలకు చేద్దాం మన ఇంట్లో మనం ఉందాం నిత్యము గోవింద నామస్మరణ చేద్దాం నిత్యం నిత్యము మనకు ఆరాధ్య దైవమైన భగవంతుణ్ణి థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారెడ్డి గారు ఈరోజు అందుబాటులోకి వచ్చి అనేక సందేహాలు నివృత్తి చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇది టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారితో ప్రత్యేక చర్చ స్టేట్ టు ఎన్టీవీ